हाय अंडी बागुन्नारा वेलकम बैक टू माय चैनल वीडियो विक्लो माउंटेन्स चूपिस्तुन्नानु अयिते मीरु ना चैनल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते ना पेरु शारण अंडी ना चैनल नी मरिन्नी वीडियोस कोसम सब्स्क्राइब चेसुकोंडी अलागे दानि पक्कने उन्न बेल सिंबल नी मात्रं कोट्टडं मर्चिपोवद्दु एंदुकंटे नेनु वीडियो अप्लोड चेयगाने मीकु नोटिफिकेशन वस्तुंदी सो मीरु ना वीडियोस मिस् अवकुंडा उंटारु अलागे लाइक चेसि शेर चेयंडी सो इवी विक्लो माउंटेन्स अकड़कड़ा मीकु चाला निर्मानुष्यंगा कनिपिस्तू उंटुंदी अकड़कड़ा ई विधंगा फारेस्ट्स उंटाई अलागे कोन्नि शीप कूडा कनिपिस्तू उंटुंदी तर्वात अकड़कड़ इला ट्रीस कोट्टेसि उंटाई अन्नमाट कानी रोड्स अयिते उंटायंडी माउंटेन चुट्टू माउंटेन मीद नुंचि कूडा रोड्स वेल्तू उंटाई मीकु ट्रेक्किंग चेस्तू जनालु कनिपिस्तू उंटारु चाला मंदि सैक्लिंग चेस्तू कूडा కనిపిస్తూ ఉంటారు సమ్మర్లో వెళ్ళినట్లయితే చాలా బాగుంటుంది మనం ట్రెక్కింగ్ చేయడానికి కూడా బాగుంటుంది అదే వింటర్లో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే రోడ్స్ అవి బాగా ఐసీగా ఉండి స్కిడ్ అవుతుందన్నమాట ఇక్కడ ఇది వ్యాలీ అండి సో మౌంటైన్స్ నుంచి కొంచెం కిందకి వెళ్తుంటే ఇక్కడ వ్యాలీ కనిపిస్తుంది ఇక్కడ మేము కసేపు ఆగి చూద్దామని చెప్పి కొన్ని ఫోటోస్ అవి తీసుకుందామని దిగామన్నమాట సో ఇక్కడ 360 డిగ్రీస్ లో షూట్ చేస్తున్నాం తర్వాత అక్కడ మీకు కనిపిస్తుంది కదా అది వాటర్ ఫాల్స్ అన్నమాట చాలా చిన్న వాటర్ ఫాల్స్ కాకపోతే అది డైరెక్ట్ గా చూస్తే చాలా బాగుంది ఇక్కడ వీడియోలో కంటే ఈ వ్యాలీలో మీకు ఫారెస్ట్ కూడా కనిపిస్తుంది కదా అలాగనే అక్కడ ఫామ్ కూడా ఉండండి సో అక్కడ ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది తర్వాత అక్కడ మీకు బండిల్స్ కనిపిస్తున్నాయి కదా అది వచ్చేసి డ్రై గ్రాస్ అన్నమాట గ్రాస్ ని డ్రై చేసి అలా బండిల్స్ లా చేసి పాలిథిన్ షీట్స్ తో కవర్ చేశారు అది యానిమల్స్ కోసం అలా మెషిన్ తో చేస్తారు అది యానిమల్ కి ఫీడ్ గా ఇస్తారండి అలానే విక్లో మౌంటైన్స్ కొంచెం కిందకి దిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక విలేజ్ ఉంటుందండి గ్లెండలాఫ్ అని సో అక్కడ ఒక కెఫే దగ్గర ఆగాం తర్వాత ఇది చాలా బాగుంది అని చెప్పి నేను వీడియో షూట్ చేశాను మేము ఆ కెఫేలోకి కూడా వెళ్ళాము వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక WC చూశాను యాక్చువల్ గా జనరల్ గా అయితే WC లోపలే ఉంటుంది కానీ ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఐర్లాండ్ లో బయట ఉందన్నమాట అందుకనే నేను దాన్ని షూట్ చేశాను అందుకోసం ఒకటే కాదు దానికి వాళ్ళు లాక్ చేశారు సో కీ అది వాళ్ళని అడిగి తీసుకుని మనం ఇది ఇక్కడ చూస్తున్నారు కదా కీ తీసుకుని ఇది ఓపెన్ చేసుకుని వెళ్ళి మళ్ళీ కీ బ్యాక్ వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట ఇక్కడ మీకు చిన్న చిన్న ప్లాంట్స్ కట్ చేసి కనిపిస్తున్నాయి కదా అలా వాల్ లాగా కట్ చేస్తారండి చిన్న చిన్న ప్లాంట్స్ ష్రబ్స్ వాళ్ళు పెంచి చక్కగా ఆ విధంగా వాల్ లా కట్ చేసి బాగా మెయింటైన్ చేస్తారన్నమాట చాలా వరకు ఐర్లాండ్ లోను యూకే లో కూడా ఇలా పెంచి వాటిని వాల్స్ లాగా అంటే ఒక హాఫ్ సైజ్ వాల్ లాగా లేదా ఫుల్ సైజ్ వాల్ లా కూడా కట్ చేసి ఈ విధంగా వాళ్ళు చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ గార్డెనింగ్ చాలా బాగా చేస్తారండి సమ్మర్ లో అయితే మీరు ఎక్కడ చూసినా కూడా ఇలా పచ్చ పచ్చగా కనిపిస్తూనే ఉంటుంది అలానే ఇక్కడ ఈ హౌస్ చూడండి నేను ఇక్కడ స్లో మోషన్ లో చూపిస్తున్నాను మీరు చూడండి ఆర్చ్ షేప్ లో చాలా బాగా కట్ చేశారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఐర్లాండ్ లో విలేజెస్ లో చాలా వరకు అన్ని విలేజెస్ లో కూడా మీకు పెట్రోల్ బంక్ ఇలానే కనిపిస్తుందండి సో ఓన్లీ ఒక్కటే ఇలా చిన్నగా పెట్టి ఉంటుంది ఒక చిన్న షాప్ ఉంటుంది దాని దగ్గర ఇలా ఉంటుందన్నమాట పెట్రోల్ బంక్ అది ఓన్లీ విలేజెస్ లోనే అలా ఉంటుంది అదే మీకు టౌన్స్ సిటీస్ లో అయితే పెద్ద పెద్దగానే ఉంటాయి సో ఇదండి ఈ రోజు వీడియో అక్కడ దూరంగా మీకు కనిపిస్తున్నాయి కదా మౌంటైన్స్ అదేనండి విక్లో మౌంటైన్స్ సో ఇప్పుడు వాటి మీద నుంచిగా ఈ విలేజ్ కి వచ్చాము మేము ఇదండి ఈ రోజు వీడియో వచ్చేసి విక్లో మౌంటైన్స్ అలానే గ్లెండలాఫ్ విలేజ్ అండి ఇప్పుడు ఈ హౌసెస్ అన్ని కూడా ఆ విలేజ్ కి సంబంధించినవే అన్నమాట ఈ వీడియో మీరు ఎంజాయ్ చేసి ఉంటారని చెప్పి
ఆశిస్తున్నాను. వీడియో మీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు. మీరు నా వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.